మీరందరూ చూశారు, పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లాండర్ ఉండట్టు ఈ రాష్ట్రంలో, లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, లాండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా, మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే, పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద తిరునాడు సౌండ్ కేసు పెట్టారు. తిరిగి మాడ, ఏమిటి అన్యాయం? లాండ్ ఆర్డర్ ఉండట్టా, పోయినట్టా? ఒకసారి ఆలోచన చెప్పని మనం చేస్తున్నాం.